అందరికీ నమస్కారం స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ ఛానల్ స్వాగతం సుస్వాగతం నా పేరు ఉమారాణి అండి యోగా గురువుగా ఇరవై సంవత్సరాల నుండి యోగాని అందరికీ అందిస్తున్నాము నేను డిఎన్ వైస్ అలాగే నేషనల్ జడ్జ్ ఇంటర్నేషనల్ వరకు కూడా వెళ్ళి వచ్చాను నేను ఈరోజు మీకు పీసీఓడికి సంబంధించి సబ్జెక్ట్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకు అంటే దాదాపుగా పది మంది మహిళల్లో ఒక మహిళ కంపల్సరిగా ఈ పీసీఓడితో బాధపడుతుంది ఎందుకు అంటారా మనం తీసుకునేటువంటి ఆహారం అలవాట్లైనా కానివ్వండి మన జీవన విధానమైనా కానివ్వండి అలాగే మన నిద్రించేటువంటి సమయమైనా కానివ్వండి ఈ మూడింటి యొక్క లోపాల వల్ల మనలో ఈ పీసీడి అనేది వస్తుంది అంతేకాదు వయసుతో నిమిత్తం లేనటువంటిది ఈ వ్యాధి ఎందుకు అంటామా మన మహిళలు ఎప్పుడైతే మనకి ఈ పీరియడ్ టైం స్టార్ట్ అవుతుందో మనకి చిన్న వయసు నుండే స్టార్ట్ అవుతుంది అది పన్నెండు అనుకోండి పదకొండు అనుకోండి ఆ వయసు నుండి ఇప్పటికీ యాభై అరవై సంవత్సరాల వరకు కూడా మనకి ప్రతి నెల 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 పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రావాలి కానీ ఇప్పుడు చాలామంది పిల్లల్లో కానివ్వండి పెద్దల్లో కానివ్వండి ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అనేది జరగడం వల్ల అది ఎందుకు అంటే నేను ఇంతకుముందే మీకు చెప్పాను తీసుకునేటువంటి ఆహారం కానివ్వండి నిద్రించే సమయం కానివ్వండి సెల్ ఎక్కువగా చూడడం కానివ్వండి టీవీల ముందు ఉండడం కానివ్వండి లేదా కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం కూర్చోవడం కానివ్వండి ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ వీటి వల్ల మనకు ఆ పీసీ బోడీ సమస్య అనేది రావడం జరుగుతుంది ఈ పీసీ బోడీ రావడం వల్ల శరీరంలో చాలా రకాలైనటువంటి మార్పులు అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ మార్పు ఫస్ట్ మార్పు ఏంటంటే మనకి పీరియడ్ అనేది రెగ్యులర్గా రాకపోవడం రెగ్యులర్గా రాకపోయినప్పుడు మన చాలామంది మహిళలు ఏమి అనుకుంటారంటే అదే పోనీలే ఒక్కసారి కాకపోతే ఇంకోసారి వస్తుందేమో పోనీలే పోనీలే అనుకుంటూ టూ మంత్స్ వెయిట్ చేస్తారు త్రీ మంత్స్ వెయిట్ చేస్తారు కానీ అది చాలా తప్పు టూ త్రీ మంత్స్ వరకు కూడా ఎప్పుడు కూడా వెయిట్ చేయొద్దు ఆ త్రీ మంత్స్ లోపల మన శరీరంలో జరిగేటువంటి మార్పును ఒక్కసారి గుర్తించండి అది వెయిట్ పెరుగుతున్నారా మీ శరీరం మీద అవంచిత రోమాలు వస్తున్నాయా మొహం మీద బొటిమలు వస్తున్నాయా లేదా మీకు ఆకలి అనేది తగ్గుతూ వస్తుందా పొట్ట పెరగడం స్టార్ట్ అవుతుందా ఇవన్నీ మీరు ఒకసారి గమనించుకొని చూడండి అలా గమనిస్తూ ఉన్నట్లయితే మీకు తెలుస్తుంది ఆ పీసీ సమస్య ద్వారా ఈ శరీరం లోపల ఏం జరుగుతుంది అది మార్పు అనేది ఎలా జరుగుతుంది అంటే బీటీని బట్టి మన శరీరంలో ఏదో డిస్టర్బ్ అవుతుంది ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల మనలో డిస్టర్బ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి వెంబడే మనము డాక్టర్ని సంప్రదించేసి స్కానింగ్ అది తీసుకున్న తర్వాత మనకు పీసీ బోడీ అని కన్ఫర్మ్ అయిందనుకోండి తగు జాగ్రత్త నేను సాధ్యమైనంత వరకు చెప్తాను మెడిసిన్ని అవాయిడ్ చేయండి యోగాభ్యాసము లేదా వాకింగు లేదా స్విమ్మింగు ఇలా మీరు వీటిని ఎంచుకోండి ఎందుకంటే మెడిసిన్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం చాలా ఉంది అది మనం అందరినీ గమనిస్తున్నాం పిసిఓడి గురించి తీసుకున్నటువంటి మహిళల్ని గమనించి చూడండి చాలా బరువెక్కిపోతారు ఎందుకు అంటే తీసుకున్నటువంటి మెడిసిన్ లోపల డ్రగ్స్ శాతం ఎక్కువగా ఉండడం ద్వారా మనము బరువు పెరిగిపోవడం కొలెస్ట్రాల్లో చేంజ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది ఆ కొలెస్ట్రాల్లో చేంజ్ అనేది ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో రక్తంలో కూడా చేంజెస్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది ఈ లావ్ అనేది స్టార్ట్ అయిందో వాళ్ళలో వాళ్ళకి అలసట వాళ్ళు కొంచెం దూరం నడవలేకపోతారు కొంత సమయం నడిచేసరికి వాళ్ళ ఆయాసం అనేది వస్తుంది రక్తపోటు అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అధికంగా రక్తపోటు ఎప్పుడైతే మనకు ప్రారంభమవుతుందో గుండెకి ఎఫెక్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు వన్ టూ మంత్స్ లోపల మీకు పీరియడ్ రానట్లయితే వెంబడే డాక్టర్ని సంప్రదించేసి మీరు ఒక స్కానింగ్ తీసుకున్నట్లయితే ఆ స్కానింగ్లో మీకు ఆ పిసి పొడి సమస్య ఇంకేదైనా చాలామంది డాక్టర్స్ ఇప్పుడు చెప్తున్నారు ఏంటి అంటే గర్భాశయం లోపల మనకి నీటి బుడుగలు వస్తున్నాయని ఆ నీటి బుడుగల వల్ల మనకి పీరియడ్ అధికంగా కూడా కావచ్చు లేదా కాను కూడా కాకపోవచ్చు అధికంగా అయినా ఆడవారిలో సమస్యే కాకపోయినా ఆడవారిలో సమస్యే ఈ జనరేషన్ కాకుండా ఇంతకంటే ముందు జనరేషన్లో అరవై సంవత్సరాల వరకు కూడా వాళ్ళు రెగ్యులర్ పీరియడ్లో ఉండేవాళ్ళంట ఎందుకంటే వాళ్ళు శరీరానికి శ్రమను అందించేవాళ్ళు మనసును ప్రశాంతంగా ఉంచుకునే వాళ్ళు హాయిగా నిద్రించే వాళ్ళు ఎప్పుడైతే శారీరకమైనటువంటి ఈ శ్రమని మనము అనుభవిస్తామో మనకు మంచి నిద్ర వస్తుంది తీసుకున్న ఆహారం జీర్ణం జీర్ణమవుతుంది రక్తం లోపల మనకి ఆక్సిజన్ శాతం మంచిగా పెరుగుతుంది అది ఆ జనరేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో తీసుకునే ఫుడ్ కానివ్వండి అలవాట్లు కానివ్వండి స్వీట్స్ కానివ్వండి స్నాక్స్ కానివ్వండి విపరీతంగా ఆయిల్ వేసేసి మసాలాలు వేసేసి మనకి ఫ్రైల్ చేసుకొని తినడం కానివ్వండి ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ వీటి వల్ల మనకు ఎక్కడైతే జీవనశైలిలో మన మార్పు అనేది వస్తుందో దాని ద్వారా మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి అలాగే పిసిఓడి సమస్య ఉన్న వాళ్ళకి గర్భాధారణ ఉత్పత్తిలో చాలా వరకు నష్టం ఉంది ఆ గర్భం ధరించాలి అంటే మనకు అండాలు ఉత్పత్తి కావాలి ఆ అండ ఉత్పత్తి అనేది చాలా వరకు జరగకపోవచ్చు ఒకవేళ జరిగినా కూడా వాళ్ళలో ముందు ఫ్యూచర్లో అంటే మన గర్భం ధరించి ఉన్న సమయంలోనే వాళ్ళకు మధుమేహం కానివ్వండి గుండెకు సంబంధించినటువంటి సమస్య కానివ్వండి వచ్చేటువంటి అవకాశం ఉంటాయి అందుకోసమని మనము ఈరోజు పీసీ ఒడికి సంబంధించి చిన్న చిన్న వ్యాయామాలు ప్రణయమలు ధ్యానము బంధాలు అలాగే కొన్ని యోగాసనాలు అవి ఎలా చెయ్యాలి అన్ని వయసుల వాళ్ళు మనకి చిన్న పిల్లల నుండి మొదలుకొని ఎనభై సంవత్సరాల పైబడిన వాళ్ళు లేదా హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళు ఎవరైనా కూడా చేయదగినటువంటి యోగాసనాలని మనం ఈరోజు నేర్చుకున్నాం